हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लू। मनं आलू सलाद चाला टेस्टीगा एला तैयार चेसुकोवालो चूद्दामु। सो लेट चेयकुंडा वीडियोलोकी वेळ्ळिपोदाम। आलू सलाद तैयार चेयडानिकी कावाल्सिन पदार्थालु: उडिकिंचिन बंगाळदुंपलु 1/2 किलो, टमाटा 2, पच्चिमिरपकायलु 4, पल्लीलु 2 टेबल स्पून्स, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుకొబ్బరి పొడి 4 టేబుల్ స్పూన్స్, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఆవాలు జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెప్పలు 3, పసుపు 1/2 టీ స్పూన్, కసూరి మేతి 1 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. ఆలూ సలాన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగాక అందులో నువ్వులు, ఎండుకొబ్బరి పొడి, ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న దినుసులు, 3 వెల్లుల్లి రెప్పలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో 1/2 గ్లాస్ వాటర్ పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో పసుపు, ఉడికించిన బంగాళదుంపలు వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు ఇలా వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో మిక్సీ వేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మసాలాను మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సైడ్స్కు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు అందులో టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, చింతపండు రసం, 1 గ్లాస్ వాటర్ పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీలో ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు, కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత కర్రీ ఉడికిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని
పులావు బిర్యానీ చపాతీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు సలాన్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.